కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు చోరీ కేసులకు ఛేదించిన పోలీసులు ఈ నెల 1వ తేదీన విజయవాడ వన్ టౌన్ లోని బంగారం షాపు యజమాని ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు చేసి 56.65 లక్షల విలువైన 1225 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన ఆమోల్ వసంత్ పటేల్, శైలేష్ పాటిల్ గా గుర్తింపు చేశారు. వీరిద్దరూ అదే బంగారం దుకాణంలో పనిచేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఉయ్యూరు పట్టణంలో జరిగిన మరో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి 77.50 లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు గుబలి సుబ్రహ్మణ్యం గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఈ రెండు కేసుల్లో నిందితులను పట్టుకుని చోరీ కాబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా వ్యవహరించిన వన్ టౌన్ సిఐ పి వెంకటేశ్వర్లు, ఎస్ఐ శంకర్రావు, సిసిఎస్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మూర్తి తదితర సిబ్బందిని అభినందించారు. సిపి CCS police cracked two major property offences that have taken place in the recent past and recovered around 90 to 95 lakhs of worth of property and gold. The red zone case, the gold theft case by a servant of a gold merchant shop who has come from Maharashtra and all, and he has stolen around 1.2 kgs of gold. The whole gold has been recovered within 4-5 days, and it has been presented now. In other case, theft of cash from the Hero Honda showroom in Uyur town, about 75 lakhs worth cash has been stolen by a property offender, known property offender, and we have recovered about 34 lakhs.